సమాజ దిశా నిర్దేశాన్ని ప్రభావితం చేసి ఒక సమున్నత ఆశయం కోసం పనిచేసిన యుగపురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కిల్లి కృపారాణి అన్నారు. శ్రీకాకుళం నగరంలోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం అంబేద్కర్ 65వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిల్లి కృపారాణి మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక వివక్షతకు గురైన తన పట్టుదలతో రాజ్యాంగాన్ని రచించిన స్థాయికి ఎదిగారని అన్నారు. సామాజిక రాజకీయ ఆర్థిక సంస్కర్తగా జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి అందుకున్నారని కొనియాడారు. అందరూ కూడా ఆయన రాజ్యాంగ నిర్మాతగా భావించాలని ఆయన 65వ వసతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ ఆఫ్ పిలుపు మేరకు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ సూర్యబాబు గారికి, కలిసి చైర్మన్ సూర్యబాబు గారికి, దుర్గా చైర్మన్ శ్రీకాంత్ గారికి, అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. సుఖి గారి అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షురాలు మేడం కృపారాణి గారు, అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాల్సిందిగా ముందుగా పూలమాలు వేయాల్సిందిగా కోరుతున్నాను. నవభారత నిర్మాత, రాజ్యాంగ రూపకర్త, సంఘ సంస్కర్త, ఆర్థికవేత్త, భారతరత్న, మానవతా శాస్త్రి, సౌర్యవాది, సామాజికవాది అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పాలి అంటే రోజులు సంవత్సరాలు పడతాయి. బడుగు బడుగుల వర్గాల గుండె చప్పుడుగా లౌకి